पीड़ित प्रजल कोसम पोराड़ना गोप नायकुडु कोंडा लक्ष्मण बापूजी अनि कोनियाडारु मुख्यमंत्री केसीआर पीड़ित प्रजल पक्षपातिगा निबद्धता कलिगिन गोप राजकीय नायकुडैना कोंडा लक्ष्मण बापूजी जीवितं प्रति ओक्करिकी आदर्शमनि तेलिपारु अलांटि महानेता जयंतिनि अधिकारिकंगा निर्वहिस्तुन्नामनि प्रकटिंचारु राष्ट्रव्याप्तंगा जयंती वेडुकलनु घनंगा निर्वहिंचालनि जिल्लाल कलेक्टर्लु अधिकारुलनु सीएम केसीआर आदेशिंचारु తెలంగాణా గర్వించే గొప్ప నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు సీఎం కేసీఆర్ ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి ఘన నివాళి అర్పించారు ఉద్యమకారుడిగా ప్రజాస్వామివాదిగా పీడిత ప్రజల పక్షపాతిగా నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని సీఎం తెలిపారు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన చేసిన కృషిని నిస్వార్థ సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే చాకలి ఐలమ్మతో సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని గుర్తు చేశారు అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు బహుజన నేతగా నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేశారని తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉందని తెలిపారు ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డులను అందజేస్తోందని సబ్బండ వర్ణాల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తోందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు అటు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసింది గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఎల్ రమణ చైర్మన్ గా సిహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ముఖ్య సలహాదారులు ఉపాధ్యక్షులు కన్వీనర్లు కో కన్వీనర్లు కోఆర్డినేటర్లతో ఆహ్వాన కమిటీని నియమించింది ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది అదేవిధంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి రాష్ట్ర ప్రభుత్వ అధికారపూర్వకంగా నిర్వహిస్తున్నటువంటి దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు అధికార యంత్రాంగంతో కలిసి ప్రధానంగా పద్మశాలీలు ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు శ్రీ కలకుంట చంద్రశేఖరరావు గారు జలదృశ్యం వద్ద కొండలక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహం ఏర్పడిచినట్టయితే అది వారికి సముచితమైన గౌరవంగా ఉంటుందని చెప్పని వారు భావించి దానికి అనుగుణంగా నిర్ణయం చేసి రేపు వారి తనయులు శ్రీ కేటీఆర్ మిత్రులు గంగుల కమలాకరు తలసాని శ్రీనివాస యాదవ్ మహమ్మద్ అలీ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మార్చుకునేటువంటి దాన్ని మనము నిర్వహించుకుంటాం జలదృశ్యం వద్ద ఈ కార్యక్రమాలలో అందరం పాలు పంచుకొని కొండలక్ష్మణ్ బాపూజీ గారి ఒక ఆశయ సాధన కొరకు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరం ముందుకెళ్దామని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం అందరూ విజ్ఞప్తి ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ జలదృశ్యంలో ఆయన విగ్రహావిష్కరణ జరగనుంది మంత్రి కేటీఆర్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఎల్ రమణ పద్మశాలి సంఘం నాయకులు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు